ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను తెలకపిండి వడియాలు అయితే తయారు చేస్తున్నానండి. అదే పిండి వడియాలు. ఇదైతే ముందు ఆ తెలకపిండి ఏమో ఆ వాటర్లో వేసి నానపెట్టాలండి. ఒక 40 అవర్స్లో నానపెట్టాలి. మధ్యలో ఒకరోజు ఒకసారి కలపాలండి. బాగా కలిపేసిన తర్వాత నానపెట్టాలి. ఆ తర్వాత కొంచెం క్లాత్లో వేసి కొంచెం మూట గట్టి కట్టేయాలండి. ఇలాగా కట్టేసి ఇంకా పైన వేల పెట్టేస్తే ఆ వాటర్ అంతా కిందకు పడిపోద్దండి. అప్పుడు కొంచెం పొడి పొడిగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసారా, ఒక 5 గంటలు ఒక 4 గంటలు పెట్టేస్తే ఇంత గట్టిగా అవుతుందండి. అంటే కలుపుకోవడానికి వీలుగా అవుతుంది. ముందైతే నీరు ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు బాగుండదు అని చెప్పేసి. దీనికోసము కలుపుకోవాల్సినవన్నీ అయితే నేను రెడీ చేసి ఉంచుకున్నాను. చింతపండు గుజ్జి తీసి కొంచెము ఉడకపెట్టుకోవాలండి. తర్వాత సాల్ట్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేపుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వాము వెల్లుల్లిపాయలు గుడ్లు అవి తీసేసుకోవాల్సుకోవాలండి. అవి కొంచెం కచ్చాబెచ్చా కొట్టాలి, మా మిక్సీలో ఆడేయకూడదు అన్నమాట. ఇప్పుడు అదే నేను కొంచెం చిదిగినట్టు అనిపించాలి, ఎందుకంటే తినేటప్పుడు అవి పంటకు తగులుతుంది అనమాట. అదే నేను వెల్లుల్లిపాయలు అయితే కొంచెము చెదకొడుతున్నానండి. చెదగొట్టి దీన్ని కలిపేద్దామని. నేనది తెలకపిండి వడలు చేయడం ఫస్ట్ టైం అండి. మాకు బాగా ఇష్టం. ఎప్పుడు వచ్చి అమ్మ వచ్చినప్పుడు చేసేస్తుంది, కాకపోతే ఇప్పుడు నేను ట్రై చేద్దామని చెప్పి కొంచెం అయితే నేను తీసుకుని చేస్తున్నానండి. ఇప్పుడు అమ్మ అయితే బాగా చేస్తారు. నేను అమ్మ ఏ విధంగా చేసిందో ఆ ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను. చూసారా, ఇంకా మెత్త కాకుండా ఇంకా కచ్చాబెచ్చల్లాగా కొట్టేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటే అన్నీ చింతపండు గుజ్జు అంతా వేసేసరికి ఉండకట్టడానికి వీలుగా ఉన్నట్టుగా అవుతుందండి. ఇప్పుడు వేయవలసిందంతా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు వామ అయితే నేను ఫ్రై చేసి ఉంచుకున్నాను, అది అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి పచ్చివి కూడా వేసేస్తారండి, అంటే ఫ్రై చేయకుండా. దానికంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ కొడితే అది టేస్ట్ బాగుంటుంది. మరి పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా చేయకూడదండి, కొంచెం చిన్న చిన్న పలుకులు ఉన్నట్టుగా కచ్చబెచ్చలాగా ఉంచాలన్నమాట. ఈ పిండిలకు ఇదేంటి నిమ్మకాయ కూడా వేస్తారండి. నిమ్మకాయ కంటే చింతపండు వేస్తే మాకు ఇష్టం, అందుకని చింతపండు అయితే నేను వేసాను. మొత్తం వేసుకుంటే ఎంత సరిపోతుందో అంత చూసుకుంటూ వేసుకుందామని చెప్పి నేను కొంచెం అయితే వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసినా మరి ఎక్కువ అయిపోద్ది, పులుపు ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. అది కారం కాదు, చెయ్యి కలుపుతున్నప్పుడు చెయ్యి అయితే మండిపోద్ది కొంచెం. ఇది కొన్ని ఇప్పుడైతే ఇలాగైతే మొత్తం కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇది నైట్ టైం అండి, ఇది 7:45 అవుతుంది. ఇప్పుడు కలిపిసి ఉంచేసాను. మార్నింగ్ అయితే వడియాలు అయితే పెట్టుకుంటాను. ఒక నైట్ ఉంచిన తర్వాత బాగా అన్నిటికి పడుతుందండి. పట్టేసిన తర్వాత ఉదయం అయితే వడియాలు అయితే పెట్టుకుంటాను. చూసారు, ఇప్పుడైతే నేను మార్నింగ్ లెగ్సి వడియాలు అయితే ఇలా తయారు చేసుకున్నాను. చిన్న చిన్న వచ్చేసి ఉండల్లా పెట్టుకున్నాను. ఇవి ఎండిపోయిన తర్వాత పెరిగినంతో తింటే చాలా బాగుంటుందండి, మాకైతే చాలా ఇష్టం. ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం వడియాలు అయితే తయారు చేస్తున్నానండి. ఏంటంటే ఒక లోటా సగ్గుబియ్యం తీసుకున్నాను, దానికి 2 లోటాలు నీళ్ళు పెట్టి నానపెట్టాలండి. 1 అవర్ పాటు నానపెట్టేయాలన్నమాట. దీని ఎసరు కోసం అయితే 4 లోటాలు నీరు అనేది ఎసర పెట్టాలి. ఇప్పుడైతే నేను మొత్తం ఉడకపెట్టేసిన తర్వాత నేను పైకి అయితే తీసుకొచ్చానండి. పైకి తీసుకొచ్చిన తర్వాత ఇది కవర్లో అయితే వేయాలండి. కవర్లోని కవర్ మీద వేస్తేనే బాగా వస్తాయండి, అందుకని ఇది కవర్ అయితే పెట్టుకున్నాను. దీని మీద వడియాలు అయితే ఇప్పుడు వేసుకుంటాను. చూసారు, కొంచెం బాగా చల్లారుగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత స్పూన్తో వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, అంత టైం కూడా ఎక్కువ తీసుకోదు వేయడానికి. ఈ వడియాలు అది ఎలాగంటే చేయాలంటే, ఇది ఒక లోటా సగ్గుబియ్యం అనుకోండి, దానికి ఉడకపట్టడానికి కావాల్సిన ఏంటంటే 6 లోటాల నీరు అవసరం అవుతుందండి. 6 లోటాల నీళ్ళు అవసరం అంటే ఒక లోటా సగ్గుబియ్యంకి 2 లోటాల నీళ్ళు పెట్టి నానపెట్టేయాలి. నానపెట్టేసిన తర్వాత 4 లోటాల నీరు అనేది ఎసర పెట్టాలి. ఎసరంతా బాగా మరిగిన తర్వాత ఈ 2 లోటాల నీటిలో నానపెట్టాం కదా, మొత్తం కలిపి వాటర్తో సహా మనం మరుగుతున్న నీటిలో వేసేయాలండి. అప్పుడు మొత్తం కలిపి ఉడికిపోతుంది అన్నమాట. బాగా ఉడికిపోతే దించే ముందు పచ్చిమిర్చి ముద్ద చేసి వేయాలండి. నెక్స్ట్ నూలు ఇంకా సాల్ట్, మనకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత వేయాలి. మరీ సగ్గుబియ్యం ఎక్కువ సాల్ట్ వేయకూడదండి, ఎండిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయినట్టు కనిపిస్తుంది. అందుకని సాల్ట్ ఎంత సరిపోతుందో కొంచెం తగ్గించుకుంటూ వేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒక 2 డేస్ ఎండిపోతే సరిపోతుంది. చూసారు, ఇది మొత్తం అయితే వేసేసాను. ఇది 1/2 కేజీ అంటే 1 లోటాడండి. 1/2 కేజీకి నాకు 100 దాటా అయితే అయ్యాయి. చిన్నవి చేసుకున్నా కదా, పెద్దవి అయితే ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. చాలా సింపుల్ కూడా అన్న. అదే కొనుక్కుంటే ఇవైతే 200 రూపీస్ అలా ఉంటాయండి. ఇప్పుడు మనకైతే ఒక 45 రూపీస్ ప్యాకెట్ పడింది, మిగతావన్నీ కలిపి ఒక 50 రూపీస్ పడుతుందేమో, 100 రూపీస్కి అయిపోయిందండి. ఇప్పుడు చూసారా, ఇవి ఎండిపోయేవి ఒక రోజు 2 రోజుల తర్వాత అండి. ఇది చూసే కంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అసలు అంటుకోకూడన్నా,
ఈ మొత్తం ఇలా తీసేసి ఒక రోజు ఎండిపోతే చాలండి. మొత్తం ఎండిపోయినట్టు వేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకు కూడా టీ తాగేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు చేస్తుంటానండి. ఇది నాకైతే కొంచెం బాగానే వచ్చామో నేర్చుకున్న తర్వాత నుంచి ఎక్కువ చేసింది ఈ వడియాలేనండి. ఇంకా మామూలు అప్పడాలు అలాంటివి అయితే నాకు అంత పెచ్చగించి రావు. ఎవరి అమ్మలు వచ్చినప్పుడు అలాంటప్పుడు చేస్తుంటాను. చూసారు కదా, ఇది ఏదంటే ఉడకడం చల్లారడమే కష్టమండి. వేయడం ఆ వడియాలు వేయడం కూడా స్పూన్తో వేసేయడం కదా ఇంకా వేరం అయిపోతాయి. ఇవి లాస్ట్ రోజండి. చూసారు ఎంత బాగా ఎండిపోయేవి. ఇప్పుడు ఇలాగ వేపసరికి ఇంత పెద్ద పెద్దలు పొంగుతాయండి. మరి చిన్నవే లేదు, పర్వాలేదు, మీడియం సైజులోనే ఇంత ఇంత ఈ సైజులో సరిపోతాయండి. నేను అయితే రౌండ్ రౌండ్గా మరి వేయలేదండి. మా స్పూన్తో నాకు ఎలాగొచ్చో ఆ టైప్ కలం వేసేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. కొంచెం నువ్వులు అయితే ఎక్కువ వేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనన్న వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.